Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Senior ko hand ichina Chandrababu, akkada gelupu sadhyamena? TDP senior neta Chandrababu nirnayam paina manasthapaniki gurayyaru. Idena senior laku miriche gauravam antu prashnincharu. Aaru saarlu MLA gelichina ayana sthanamlo కొత్త నేతకు బాధ్యతలు అప్పగించడంపైన ఆ సీనియర్ నేత తన సన్నిహితులతో వాపోయారు. తన అభ్యర్థన కనీసం పరిగణలోనికి తీసుకోలేదని చెప్పుకొచ్చారు. తాజాగా టీడీపీ 4 నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జీలను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల నియోజకవర్గంపైన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఈ నిర్ణయమే జిల్లా టీడీపీలో చర్చకు కారణమవుతోంది. ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ టీడీపీ 4 కీలక నియోజకవర్గాలలో కొత్త ఇన్ఛార్జీలను నియమించింది. అందులో భాగంగా విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జిగా కర్రోతు బంగారరాజును చంద్రబాబు నియమించారు. ఈ నిర్ణయంపైన సీనియర్ నేత పతివాడ నారాయణస్వామి మనస్తాపానికి గురయ్యారు. నెల్లిమర్ల ఇన్ఛార్జి బాధ్యతలు రాష్ట్ర కార్యదర్శి కర్రోతు బంగారరాజుకి అప్పగించిన నేపథ్యంలో పూసపాటి రేగ మండలం టీడీపీ నేతలు సమావేశమయ్యారు. తనను ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తప్పించే ముందు తనకు చెప్పి ఉంటే బాగుండేదని నారాయణస్వామి పేర్కొన్నారు. పతివాడ కుటుంబానికి పార్టీలో సముచిత స్థానం కల్పించాలని ఆయన మద్దతుదారులు డిమాండ్ చేశారు. గత ఎన్నికలలో నారాయణస్వామి నాయుడే టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగారు. కానీ ఓటమి చవిచూశారు. అయినా అధిష్టానం నియోజకవర్గ బాధ్యతలను ఆయనకే అప్పగించింది. కానీ అధికార పార్టీ అభ్యర్థిని ఢీ కొట్టాలంటే బలమైన అభ్యర్థి కావాలని అధినేత భావించారు. అయితే తనను తప్పిస్తే కుమారుడికి బాధ్యతలు అప్పగించాలని పతివాడ కోరుతూ వచ్చారు. మరో ముగ్గురు నేతలు నెల్లిమర్ల టీడీపీ ఇన్ఛార్జి కోసం ప్రయత్నాలు చేశారు. కానీ చివరకు పురం మాజీ ఎంపీపీ కర్రోతు బంగారరాజు వైపే మొగ్గు చూపింది. గత కొద్ది రోజులుగా బంగారరాజు పార్టీలో యాక్టివ్గా పనిచేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై గట్టిగానే పోరాడుతున్నారు. ఆర్థికంగా బలమైన నేతగా గుర్తింపు కూడా ఉంది. అయితే నిర్ణయం తీసుకునే ముందు 6 ఎమ్మెల్యేగా పనిచేసిన సీనియర్ నేత పతివాడ నారాయణస్వామితో చర్చించకపోవడం ఇప్పుడు ఈ వివాదానికి కారణమైంది. పార్టీలో సీనియర్గా ఉన్న పతివాడ వివాదాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఆయనతో ఎటువంటి సంప్రదింపులు లేకుండా నిర్ణయం తీసుకోవడంపైన నియోజకవర్గంలో టీడీపీ అధినాయకత్వం తీసుకున్న నిర్ణయంపైన చర్చ మొదలైంది.